మహిళల రక్షణ విషయంలో రాజీ పడం అభయ్ యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో ఉన్న అనుమతి ఏపీలో ఎందుకు లేదు కరోనా పేరుతో పుష్కర స్నానం చేయనీయడం లేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శ సిపిఐ రామకృష్ణ ప్రజల కోసం పోరాటం చేయలేదు చంద్రబాబు మెప్పు కోసమే ఆరాటమన్న మంత్రి అని గాలేరు నగరి ప్రాజెక్టు గాలి కుదిలేశారు జగన్ పాలనలో ఎటువంటి పురోగతి లేదన్న తులసిరెడ్డి మైనారిటీలపై దాడులకు పాల్పడడం దుర్మార్గం జగన్ పాలనలో వీరి పరిస్థితి దయనీయంగా మారిందని అచ్చెన్నాయుడు ఆవేదన పోలవరం పరుగులు పెడుతోంది టీడీపీ కేవలం ప్రచారానికే వాడుకుందన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ చంద్రబాబు లోకేష్లపై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు వలస కూలీలు వస్తున్న వీరిద్దరూ మాత్రం దాక్కున్నారని విమర్శ న్యాయమూర్తులను దోషించిన వ్యవహారంలో సుమోటుగా తీసుకున్న హైకోర్టు ప్రత్యక్ష విచారణ జరపాలని నిర్ణయం ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు 3 రోజుల పాటు కోస్తా ఆంధ్ర రాయలసీమలో విస్తారంగా వర్షాలు హైదరాబాద్ లో నీటి బిల్లులు రద్దు జీహెచ్ఎంసీ మానిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ లాండ్రీలు దోబిఘాట్లకు ఉచిత విద్యుత్ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ టిఆర్ఎస్ మానిఫెస్టో నీటి బుడగ గత మానిఫెస్టోనే అక్షరం పొల్లుపోకుండా తిరిగి రాశారన్న కిషన్ రెడ్డి టిఆర్ఎస్ మానిఫెస్టో నమ్మకండి తండ్రి కొడుకులు చెప్పేవన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ విమర్శ టిఆర్ఎస్ కు మాత్రమే ఓట్లు అడిగే హక్కుంది వరద సాయం చేసిన ఘనత కేసీఆర్ దేనన్న కేటీఆర్ అమరావతికి నీళ్లు మట్టి మాత్రమే కేంద్రం ఇచ్చింది బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని కేసీఆర్ విమర్శ ప్రగతి భవన్ వద్ద రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం తన భూమిని పోలీసులు ఇతరులకు కట్టబెట్టారని ఆరోపణ ఆర్ఎస్ కావాలో అభివృద్ధి చేసే తెలుగుదేశం కావాలో ఆలోచించండి టీడీపీ మానిఫెస్టోను విడుదల చేసిన ఎల్ రమణ హైదరాబాద్ కు టీఆర్ఎస్ చేసిందేమీ లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతుందన్న రేవంత్ కేసీఆర్ కేటీఆర్లకు ఓటు అడిగే హక్కు లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ వెనుకబాటుకు టీఆర్ఎస్ఏ కారణం ఒక్కసారి అవకాశమిస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తానన్న బండి సంజయ్ ఇది నిజాం కాలం కాదు మోడీ హయాం ఓవైసీ రాజకీయాలను ప్రైవేట్ సంస్థలుగా మార్చారని తేజస్వి సూర్య విమర్శ అజదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ వరద సాయం కోసం నిలదీసిన పాత బస్తీ మహిళలు ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో షాక్ రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి రఘునందన్ పై వైఎస్ఆర్ అభిమానుల ఆగ్రహం అనుచిత వ్యాఖ్యలపై రఘునందన్ క్షమాపణలు కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు పరిస్థితి దిగజారక ముందే జాగ్రత్త పడాలని సూచన వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వైద్య ఆరోగ్య సిబ్బందికే ముందన్న మంత్రి
వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన ఆస్ట్రాజెనికా 70% సక్సెస్ రేట్ వచ్చిందని ప్రకటన. మీ ప్రభుత్వం కూలిపోతుంది, మహాకూటమిలో చేరండి, నితీష్ కుమార్ కు ఆర్జేడి ఆఫర్. छत्तीसगढ़ लो भारी एनकाउंटर, इधर कालपुल्लो नलुगुरु माओवादी मृति. मार्केट लो उत्साह निंपिन करोना टीका, सेंसेक्स 195, निफ्टी 67 पॉइंट्लु लाभम. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.